హలో గైస్ వెల్కమ్ టు ఫ్రైడే మూవీ డైలీ ఇలాంటి ఫిల్మీ న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పటికే నాగార్జున ధనుష్ నటిస్తున్న కుబేర మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అలాగే తాజాగా లోకేష్ కనక్ రాజ్ అండ్ అలైవ రజనీకాంత్ కాంబినేషన్ లో మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే నాగార్జున అయితే చేయబోతున్నాడు అంట అండ్ ఈ మూవీ టైటిల్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అండ్ ఈ మూవీలో రావరీ క్యారెక్టర్ అయితే రజనీకాంత్ కనపడబోతున్నాడు అండ్ ఒక కీలక పాత్రలో అయితే కింగ్ నాగార్జున కనపడబోతున్నట్టు మూవీ టీం నుంచి అయితే న్యూస్ అయితే వస్తుంది మలయాళం స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమార్ లేటెస్ట్ గా నటించిన మూవీ ది గోట్ లైఫ్ ఈ మూవీ అయితే విడుదల సూపర్ హిట్ తాక్ తో మూవీ అయితే దూసుకెళ్తుంది ఇప్పటికే వంద కోట్ల పైగా వసూలు సాధించిన ఈ మూవీ ఇటు ప్రేక్షకుల నుంచే కాకుండా అటు విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అయితే పొందుతుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మూవీ విడుదలైన ఇరవై ఐదు రోజుల్లోనే నూట యాభై కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టు మూవీ టీం అయితే లేటెస్ట్ గా పోస్టర్ ని రిలీజ్ చేసింది ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ను యాక్టింగ్ కి అయితే మంచి ప్రశంసలు అయితే దక్కాయి అండ్ ఈ మూవీ మీరు చూసారా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో చెప్పండి మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఒక స్లో పేస్డ్ సర్వేవర్ థ్రిల్లర్ మీకు నచ్చితే ఈ మూవీ డెఫినెట్ గా మీకు నచ్చింది అండ్ పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే దీంట్లో నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా మోస్ట్ వాచ్డ్ మూవీ ఇది ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కి పూజా హెడ్డే తీసుకుంటున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి పూజా హెడ్డే అయితే రామ్ చరణ్ నటించిన రంగస్థల మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన విషయం మనందరికి తెలిసింది ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఆ మూవీకే కాకుండా పూజా హెడ్డే కూడా అంత పేరు వచ్చింది ఆ సాంగ్ అయితే ఇప్పటికే మన యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అండ్ లేటెస్ట్ గా దేవరా మూవీలో ఐటమ్ సాంగ్ కి పూజ హెడ్డేన్ అయితే ఈ ఐటమ్ సాంగ్ రంగస్థలం మించి ఉంటది అన్నట్టు టాకైతే నడుస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఫిల్మ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్